శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల హరిప్రియ, రచన ఆర్ సంధ్యాదేవి గారు. ఇక కథలోకి వెళ్దాం. ఎలక్ట్రానిక్ వాల్ క్లాక్ ఉదయం 8 గంటలు సూచిస్తున్నది. గోవిందరావు గారు హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఆయన అప్పుడే పూజ ముగించుకొని కాఫీ టిఫిన్ తీసుకుని తీరిగ్గా కూర్చున్నారు. నందకుమార్ హుషారుగా హీల వేస్తూ మేడమెట్లు చకచకా దిగుతున్నవాడల్లా కింద హాల్లో కూర్చున్న తండ్రిని చూడగానే మీట నొక్కినట్టు ఒక క్షణం ఆగిపోయి తనకు తాను సర్దుకుంటున్నట్టుగా ఒక్కసారి షర్ట్ కాలర్ సర్దుకొని షర్ట్ పొట్టి అయినట్టు కొద్దిగా కిందకు లాక్కొని పిల్లిలా నెమ్మదిగా ఒక్కో మెట్టే దిగుతూ తండ్రిని చూడనట్టే తలవంచుకొని వీధి గుమ్మం వైపు వెళ్ళబోతుంటే కుమార్, గోవిందరావు గారి కంఠస్వరం గంభీరంగా పలికింది. తండ్రి పిలుపు వింటూనే టక్కున ఆగిపోయాడు నందకుమార్. ఎక్కడికి వెళ్తున్నావు? చదువుతున్న పేపర్ మడిచి పక్కన పడేస్తూ ప్రశ్నించారు. ఫ్రెండ్ రమ్మంటే అంటూ నసిగాడు. తండ్రి ఎదురుగా మాట్లాడాలి అంటే భయం, శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. సరే, ఆ ఫ్రెండ్స్ షికార్లు ఎప్పుడు ఉన్నవే, ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారు ఆయన. ఏమిటి అంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అతని గుండెలు అప్పుడే జారిపోయాయి. తండ్రి తనతో మాట్లాడాలి అంటే ఏదో ముఖ్యమైన విషయమై ఉండాలి అనుకున్నాడు మనసులో. అంతలో అక్కడికి తల్లి జయమ్మ రావటంతో నందకుమార్కి కాస్త ధైర్యం చిక్కినట్టయి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆవిడ కొడుకుని ఏమైనా అంటే ఊరుకోదు, భర్తతో వాదించి వాడు ఒట్టి అమాయకుడు అంటూ కొడుకుని వెనకేసుకొస్తుంది. ఆ వాదించుకోవటంతో ఆ దంపతులిద్దరూ అసలు విషయం మర్చిపోతారు. అదే సమయం అనుకుని నందకుమార్ మెల్లగా జారుకుంటాడు. కొద్ది రోజులు ఆ విషయం మరుగున పడిపోతుంది. అందుకే అతను తల్లి అక్కడికి రావటంతోనే ధైర్యంగా తల ఎత్తి తండ్రి వైపు చూశాడు. ఏమిటో చెప్పండి, వింటాను అన్నట్టు ఆయన కొడుకు వైపు క్షణం పరిశీలనగా చూసి ఎదురుగా సోఫాలో కూర్చోమన్నారు. సోఫాకి ఏవో ముళ్ళున్నట్టు మెల్లగా ఇబ్బందిగా కూర్చున్నాడు. రేపు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. నేనా? హైదరాబాదా? ఎందుకు? మనసులో కలిగిన ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు. నా ఫ్రెండ్ మహేశ్వరరావు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు, నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని నాతో చాలాసార్లు ఆయన అన్నారు. నేను ఆయనకి ఉత్తరం రాశాను, రేపు నిన్ను వాళ్ళింటికి పంపిస్తున్నట్టుగా. గోవిందరావు గారు క్షణమాగి కొడుకు ముఖంలోకి చూశారు. నందకుమార్ ఆమదం తాగినట్టుగా ముఖం పెట్టాడు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే నీ పెళ్ళి ఈ సంవత్సరం చేసేయాలని నిశ్చయించుకున్నాను. నా పెళ్ళా అన్నాడు కాస్త గాబరాగా. లేక నా పెళ్ళనుకున్నావా? చెప్పింది పూర్తిగా విను. ఆయనకి 3 కూతుళ్ళున్నారు, 2 MA పాస్ అయ్యారు, 3వ అమ్మాయి MA చదువుతోంది. నువ్వు వెళ్ళి నీకు ఆ 3లో ఏ అమ్మాయి నచ్చిందో చూసిరా, ఆ తర్వాత మీ అమ్మ నేను వెళ్ళి సంబంధం నిశ్చయించి వస్తాం. అన్నయ్యకి పానకాలరావు గారి అమ్మాయితో సంబంధం నిశ్చయమైనట్టే అని అనుకుంటున్నారు పెద్దనాన్న వాళ్ళు. అన్నయ్య పెళ్లితో నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాం అన్నారు కొడుకు వైపు చూస్తూ. ఏమంటావు, నీకు ఇష్టమేనా అన్నట్టున్నాయి ఆయన చూపులు. తండ్రి పెళ్లి విషయం ఎత్తేటప్పటికీ నందకుమార్ ముఖం నూనెలో పోపు గింజరా మాడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తోచినట్టుగా కళ్ళప్పగించి చూడసాగాడు. ఏం మాట్లాడవు, రేపు హైదరాబాద్ వెళ్తావా? అది కాదు నాన్న, రేపు వెళ్ళటం నాకు కుదరదు అన్నాడు మెల్లిగా. ఆఖరి మాటలు గొంతుకలోనే మింగేస్తూ, ఏం, ఎందుకు వీలవదు? ఆయన కంఠస్వరం కంగుమంది. నందకుమార్ బదులు చెప్పకుండా నీళ్లు నమిలాడు. ఏమిటో చెప్పమన్నట్టు హుంకరించారు. అతని గుండెలు ఒక్కసారి తుళ్ళిపడినట్లు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి. అది కాదు నాన్న, నా ఫ్రెండ్స్ అంతా కలిసి కట్టకట్టుకొని గంగలో దూకుతారా? కోపంగా అన్నారు. తండ్రి మాటలు అతనికి చాలా అవమానంగా తోచాయి. నుదురు చిట్లించి, మూతి బిగించి, చేతి వాచివైపు శ్రద్ధగా చూస్తూ కదలకుండా అలాగే కూర్చున్నాడు. తండ్రి కొడుకుల సంభాషణ మౌనంగా వింటున్న జయమ్మ ఇక వింటూ ఊరుకోలేక అన్నది, అబ్బబ్బా మెల్లగా చెప్పండి, అలా కసుబుసుమంటారేమిటి? భర్తని మెల్లగా కసురుకుంటూ, ఇంకా ఎలా చెప్పాలి వీడికి, ముందు వాడు రేపు హైదరాబాద్ వెళ్తాడా వెళ్ళడా అడుగు. భర్త అలా కోపంగా గట్టిగా కేకలు వేస్తుంటే ఆవిడ మనసులోనే విసుక్కుంది. ఎప్పుడూ ఈయన ఇంతే, ప్రతి చిన్న విషయానికి పెద్ద కేకలు వేసి హడల్గొట్టేస్తారు మనుషుల్ని. ఏరా వెళ్తావా అడిగింది ఆవిడ కొడుకుని. అతను కళ్ళతో వెళ్ళను అన్నట్టు సైగ చేశాడు తల్లికి. అమ్మో, ఇంకేమైనా ఉందా వెళ్ళకపోతే? చంపేయరు మీ నాన్న, మనల్ని నిలబడినిస్తారా అన్నట్టు ఆవిడ తిరిగి కళ్ళతో సైగ చేసింది. ఏమో నాకంతా తెలీదు, నువ్వే నాన్నకేదో ఒకటి చెప్పు, నేను రేపు హైదరాబాద్ వెళ్ళను అన్నట్టు చూశాడు. గోవిందరావు గారు క్షణం తల్లి కొడుకులు ఇద్దరి వైపు మార్చి మార్చి చూశారు. ఏమిటా వెదవసాయిగలు, చెప్పేదేదో పైకి చెప్పాడవండి అన్నారు. అంతే, తల్లి కొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా గతుక్కుమన్నారు. ఏమిటి, వెళ్తావా లేదా? ఆయన గట్టిగా ఒక్క కేక వేశాడు కొడుకుని. వెళ్తాను అన్నాడు చాలా నెమ్మదిగా. అయితే సరే వెళ్ళు. నందకుమార్ ముఖం మార్చుకుంటూనే లేచి వీధి వైపు వెళ్ళబోతుంటే అటెక్కడికి, నందకుమార్ పాదాలు నేల కంటుకుపోయాయి. నీ బట్టలు అవి సర్దుకోక అటెక్కడికి, మేడ మీదకి వెళ్ళు,
హైదరాబాద్ వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్లి సంబంధం చెడగొట్టుకొచ్చావో కాళ్ళు రెండు విరగ్గొట్టి కుంటి విధవం చేసి పారేస్తాను. జాగ్రత్త, నా సంగతి నీకు తెలుసు కదా అంటూ హెచ్చరించారు. తెలుసు అన్నట్టు తల ఊపాడు నందకుమార్. అతనికి మనసులో మహాకోపంగా ఉంది. తన మాట ఈ ఇంట్లో ఎందుకు చెల్లదు? తండ్రికి ఈ జన్మలో ఎదురు సమాధానం చెప్పలేడా? ఇక ఇంతేనా? ఆలోచిస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, వారం రోజులు ఉండి వచ్చేయి. తెలిసిందా అన్నారు. తెలిసింది అన్నట్టు తల ఊపి మేడ మీదకి వెళ్ళిపోయాడు. గోవిందరావు గారు భార్యకు చెప్పి పనుండి బయటికి వెళ్ళిపోయారు. నందకుమార్ తండ్రి ఎదురుగా ఏమీ అనలేక మేడ మీద తన గదిలో పచారులు చేస్తున్నవాడల్లా ఆగి అక్కడున్న స్టూల్ని కాలుతో విసురుగా తన్నాడు. స్టూల్ వెళ్ళి అంత దూరంలో పడింది. అక్కడ టేబుల్ పైన పేపర్ ఉంటే ఆ పేపర్ చేతిలోకి తీసుకుని సర్రుమని చించిపారేశాడు. అప్పటికీ అతను కసితీరక అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ అందుకుని కసితీరా విసిరికొట్టాడు. ఆ ఫ్లవర్ వాజ్ కింద పడి భళ్ళున బద్దలైంది. పైన ఏమిటా చప్పుడు అని జయమ్మ మేడ మీదకొచ్చింది. నందకుమార్ పిచ్చివాడిలా అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తున్నాడు. ఏమిట్రా చప్పుడు అంటూ గదిలోకి అడుగు పెట్టిన ఆవిడ కళ్ళకి ఫ్లవర్ వాజ్ ముక్కలు ముక్కలై కింద పడి ఉండటం కనిపించింది. అయ్యయ్యో, ఇదేమిట్రా ఫ్లవర్ వాజ్ని అలా ముక్కలు ముక్కలు చేశావు అంది ఆవిడ బుగ్గన వేలుంచుకుని. పచారులు చేస్తున్నవాడల్లా తల్లి మాటలతో టక్కునాగి నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాను అన్నాడు ఉక్రోషంగా. ఇప్పుడు కోపం దేనికి? ఆవిడ విస్తుపోతూ అడిగింది. కోపం దేనికని అడుగుతున్నావా? నాకు ఇష్టం లేకుండా నాన్న నన్ను హైదరాబాద్ పంపిస్తారా? నేను మీ కొడుకుని అనుకున్నారా? లేక మీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి మీ పెంపుడు కుక్కను అనుకున్నారా? మనసులో ఉడుకుమొత్తనం కాస్త పైకి కక్కేస్తూ అన్నాడు. ఏమిటి బాబు ఆ మాటలు? మీ నాన్నగారికి నీపై ఏమైనా కసి కోపమా? నీ పెళ్లి త్వరగా చేసేద్దామని ఆయన తొందర అంది ఆవిడ చిరునవ్వుతో కొడుక్కి నచ్చ చెప్తున్నట్లుగా. ఆయన మాట ఆయనదే కానీ నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? నాకు నచ్చనవసరం లేదా? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏ అమ్మాయిని కట్టబెట్టరు. నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నేను వెళ్ళను అన్నాడు మొండిగా. నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారు నిన్ను నన్ను చంపి ఆ బావిలో పారేస్తారు అంది ఆవిడ పళ్ళు బిగించి చేత్తో నుదురు కొట్టుకుంటూ. మీ నాన్నగారికి కోపం వస్తే మనిషి కారు, నిన్ను నన్ను ఇక బ్రతకనిస్తారా? నన్ను ఎందుకిలా విసిగిస్తావు? చంపేసినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే అన్నాడు రోషంగా. ఏమిట్రా ఇంత మొండిగా తయారయ్యావు? విసుగ్గా అంది. నందకుమార్ మాట్లాడలేదు. అతను తల్లి మాట వినడానికి ఇష్టపడలేదు. కొడుకు మౌనం వహించడం చూసి క్షణమాగి, సరే ఆ సంగతి మీ నాన్నగారికే చెప్పు అంటూ ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తల్లిని పిలిచి బ్రతిమాలడానికి అతనికి అభిమానం అడ్డు వచ్చింది. ఏమైనా సరే తను వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఆలోచించే కొద్దీ అతనికి ప్రయాణం తప్పేటట్టు లేదు. ఏం చేయాలి? తను ఫ్రెండ్స్తో హంపి వెళ్ళాలనుకున్నాడు. ఎలా అయినా నాన్న పట్టుదల ఏమిటి? ఆయన చెప్పినట్టు తను వినాలా? తనకు కాబోయే భార్య గురించి ఎన్నెన్ని కలలు కన్నాడు. ఓ అందమైన అమ్మాయి తనకు ప్రేమలేక రాయాలి, అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమించుకొని ఇద్దరు సినిమాలకు షికార్లకు తిరగాలి, అప్పుడు పెళ్లి విషయం పెద్దల దగ్గర ఎత్తాలి, అప్పుడు ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఎవరో మహేశ్వరరావు నాయుడు గారి అమ్మాయిని తండ్రి చెప్పినట్టు తను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయనకి ముగ్గురు కూతుళ్ళు కారు, 30 మంది కూతుళ్ళు ఉండని, తనకేంటి? తన కూతుర్ని పైసా కట్నం లేకుండా తనకి అంటగట్టేద్దామని అనుకుంటున్నాడేమో. నందకుమార్ కసిగా పళ్ళు నూరుకున్నాడు. ఏమైనా సరే అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ అతని ఎత్తులేమీ సాగలేదు. సాయంత్రం గోవిందరావు గారు మళ్ళీ కేకలు వేశారు, పెట్టె సర్దుకున్నావా లేదా అని. తండ్రి మళ్ళీ గుర్తు చేసి కేకలు వేయటంతో అతనికి ఒళ్ళు మండిపోయింది. నేను వాడికి వైరిచ్చాను, రేపు నువ్వు బయలుదేరుతున్నట్లు అన్నారాయన. నందకుమార్ మేడ మీదకు వెళ్ళి కాళ్ళని నేల మీద బలంగా బాదుకున్నాడు. విసుక్కుంటూ మూలుక్కుంటూ బట్టలన్నీ సూట్ కేసులో సర్దుకున్నాడు. బట్టలేం సర్దుకోవాలి, నేనేం ఆడపిల్లనా? నగలు, చీరలు, రిబ్బన్లు, గాజులు పెట్టెలో పెట్టుకోవడానికి తనలో తాను మూలుక్కుంటూ బట్టలు సర్దుకోసాగాడు. అంతలో అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన ఆలోచనకి తనే తబ్బిబ్బయ్యాడు. తను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే తన ఐడియాకి తనే మురిసిపోయి ఈలపాట అందుకున్నాడు. అంతలో నౌకర్ వచ్చి ఫోన్ వచ్చింది అని చెప్పగానే వెళ్ళి రిసీవర్ అందుకుని, హలో నందకుమార్ స్పీకింగ్ అన్నాడు. ఏమిటి బ్రదర్, నువ్వేనా మాట్లాడుతున్నావు? రేపు మన ప్రయాణానికి రిజర్వేషన్ అయిపోయింది, నువ్వు అలా స్టేషన్కి వచ్చేస్తావా? అందరం స్టేషన్లో కలుసుకుందాం, ఓకే అన్నాడు అతని ఫ్రెండ్. ఓకే, ఐ విల్ మీట్ యూ ఇన్ స్టేషన్ అని చెప్పాడు. అతనికి చాలా హుషారుగా ఉంది. ఒరేయ్ బ్రదర్, అసలు సంగతి చెప్పటం మర్చాను. ఏమిటో త్వరగా చెప్పబోయి. ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు కూడా మనం వెళ్లే ట్రైన్కే బయలుదేరుతున్నారు. నందకుమార్ ఈ మాట వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు. అతని ముఖంలో సంతోషం దాచుకోవాలన్నా దాగటం లేదు. నిజంగానా? ఓ గాడ్, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జైటింగ్ జర్నీ హుషారుగా అన్నాడు.
ఫోన్లో ఫ్రెండ్స్ ఇద్దరు చాలాసేపు ప్రయాణం గురించి మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశాడు. నందకుమార్ సంతోషం పట్టలేక గాలిలో తేలిపోతున్నాడు. మహా సంతోషంగా ఉన్నాడు. నందకుమార్ ఎంఎస్సీ పూర్తి చేసి రీసెర్చ్లో జాయిన్ అయ్యాడు. అతనికి 27-28 సంవత్సరాలు ఉంటాయి. నందకుమార్ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. తండ్రి మాటలు వింటూనే చప్పగా నీరు కారిపోయాడు. గోవిందరావు భార్యతో అంటున్నాడు, వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడనే, వీడు ఆ ఊరు చేరగానే ఫోన్ చేయమన్నాను, ఉత్తరం కూడా రాసి పంపిస్తాను, వీడు వెళ్ళింది లేంది నాకు తెలుస్తుంది అని. ఆ మాటలు చెవిన పడటంతో నందకుమార్లు ఉత్సాహమంతా ఊదేసినట్టు అయ్యి సరదా అంతా చచ్చిపోయినట్టు శరీరాన్ని నిలువెల్లా నీరసం ఆవహించింది. ఇక నిలవలేనట్టు మంచంపై పడిపోయాడు. కళ్ళు మూసుకు పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు రంగురంగుల చీరలు కట్టుకొని అందంగా అలంకరించుకొని సీతాకోక చెలుకల్లా తన చుట్టూ డాన్స్ చేస్తున్నట్టు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అలా ఊహాలోకంలో విహరిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నందు, ఏమిట్రా నిద్రలో కలవరిస్తున్నావు అంటూ ఎవరో తట్టి లేపటంతో మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా కృష్ణకిరీటి నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అన్నగారి వైపు అర్థం కానట్టు చూశాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, టైం ఎంత అయింది అన్నట్టున్నాయి అతని చూపులు. ఏమిట్రా కలవరిస్తున్నావు, ఈవేళప్పుడు నిద్ర ఏమిటి, లే టైం 9 గంటలైంది అన్నాడు చిరునవ్వుతో. అంతా గుర్తుకొచ్చిన అతనికి గుండె గుబేలుమన్నది. కలవరించానా, ఏమని అన్నయ్య విన్నాడా మనసులోనే అనుకుంటూ ఆ మాట పైకన్నాడు. వింటేనేం, నేను వినకూడదా, కృష్ణకిరీటి నవ్వాడు. విన్నాడేమో, అందుకే అన్నయ్య అలా అంటున్నాడు అనుకోగానే నందకుమార్కి అతని ముఖం చూడాలంటే సిగ్గనిపించింది. భోజనం చేశావా అని అడిగాడు. కృష్ణకిరీటి అప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని పైజామా లాల్చితో ఉన్నాడు. ఆ అన్నాడు ముక్తసరిగా. ఏం అలా ఉన్నావేం అడిగాడు తమ్ముణ్ణి. ఎలా ఉన్నాను, చెప్పేవాడికి వినేవాడు లోకువట, అలాగా నాన్నకు నేనంటే ఎప్పుడూ లోకువే, నన్నెప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అన్నాడు ముఖం అదోలా పెట్టుకుని. అసలు ఏం జరిగింది, చిన్నాన్ని ఏమైనా అన్నారా. నందకుమార్ మాట్లాడలేదు. సమాధానం చెప్పమేమిటి, రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలట, ఆ హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చింది అంటూ కుడి చెయ్యి చూపుడుపై నుదురు కానించుకొని కనుబొమ్మలు ముడివేసి తన మతిమరుపుకి క్షణం అలా నిలబడిపోయి, రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఆ సంగతే మర్చిపోయాను, తనలో తను అనుకుంటున్నట్టుగా పైకి అంటూ తమ్ముడి మాటలంతగా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళాడు కృష్ణకిరీటి. నందకుమార్ ఆలోచనల్లో పడ్డాడు. అన్నయ్యతో తండ్రికి చెప్పిస్తే అన్నయ్య ఎంత చెప్తే అంత నాన్న వింటారు. నందకుమార్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి గబగబా అన్నగారి గదిలోకి వెళ్ళాడు. అతని మనసు ఆలోచిస్తోంది, తండ్రికి అన్నగారి చేత ఎలా చెప్పించటమా అని. అలా చెప్పమంటే అన్నయ్య చెప్తాడా. కృష్ణకిరీటి సూట్ కేసు మంచం మీద పెట్టి బీరువాలో బట్టలు తీసి సర్దుకుంటున్నాడు. వెనకగా నిలబడిన తమ్ముడి వైపు ఓసారి తల తిప్పి చూసి మళ్ళీ బట్టలు సర్దుకోసాగాడు. అతనికి అలవాటే తన వెంట తమ్ముడు చిన్నపిల్లాడిలా తిరగటం. అన్నగారికి కావలసినవి అందిస్తూ అతనికి సహాయపడుతున్నవాడల్లా మస్తిష్కంలో ఓ ఆలోచన మెరుపులా తళుక్కుని మెరిసింది. ఆ ఆలోచన రావడంతో ఎగిరి గంతులు వేసి తనను తానే అభినందించుకోవాలన్న వెర్రి కోరికను అతి ప్రయత్నం మీద మనసులోనే అణుచుకున్నాడు. అతను ఒక్కసారి అన్నగారి కాళ్ళ దగ్గర మోకరిల్లుతూ చేతులు జోడించాడు రామభక్త హనుమాన్లా. అనుకోని సంఘటనకు కృష్ణకిరీటి నిశ్చేష్టుడై తమ్ముడి వైపు అర్థం కానివాడిలా చూశాడు క్షణంసేపు. ఏమిటి పిచ్చివెదవా, ఏం పనులు, పాదాల దగ్గర మోకరిల్లటం ఏమిటి అని అతని ముఖంలో ఆశ్చర్యం మాయమై ఆ స్థానంలో విసుగు ప్రత్యక్షమైంది. అన్నయ్య, నువ్వు నన్ను రక్షిస్తాను అంటే గాని నేను లేవను. మాటలు మొండిగా ఉన్నా కంఠం బ్రతిమాలుతున్నట్టు ప్రాధేయపూర్వకంగా ఉంది. ముందు లేచి నిలబడు అన్నాడు తమ్ముడి భుజం మీదుగా చేతులు వేస్తూ. నేను లేవను, నేను చెప్పింది విని నన్ను రక్షిస్తాను అంటేనే లేస్తాను. సరే అలాగే, ముందు లే అక్కడి నుండి విసుగ్గా అన్నాడు. మాట ఇవ్వు మరి, నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపాడు. మాట తప్పితే మాత్రం ఊరుకోను, చూపుడు వెళ్తూ బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. తమ్ముడు అలా అనటంతో కృష్ణకిరీటి ముఖంలో రవ్వంత గాంభీర్యం తొంగి చూసింది. ఇచ్చిన మాట నేను ఈ జన్మలో తప్పను, లేచి ఏమిటో చెప్పు అన్నాడు. నందకుమార్ ప్రాణం కుదుటపడినట్లుగా అయ్యి మెల్లగా లేచి నిలబడ్డాడు. తమ్ముణ్ణి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు ఏమిటో, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు కదూ, వెళ్తున్నట్టు తల ఊపాడు. నాన్న నన్ను వాళ్ళ ఫ్రెండ్ నాయుడు గారింట్లో దిగి అక్కడ ఒక వారం రోజులు ఉండి రమ్మంటున్నారు. ఎందుకు, ఎందుకేమిటి, ఆయన రాశారట మీ అబ్బాయిని పంపించమని, ఈయన సరే అని నన్ను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు, ఏదో ఉత్తరం కూడా ఇవ్వాలట. ఇప్పుడు నా సహాయం నీకు దేనికి కావాలి, నందకుమార్ క్షణం మౌనం వహించి చెప్పడానికి తటపటాయించాడు. నందు చెప్పు. నీవు వెళ్ళి ఎవరింట్లో దిగుతావు, హోటల్లో, నువ్వు తిన్నగా హోటల్కి వెళ్ళిపోయి నేను చెప్పిన నంబర్కి ఫోన్ చేసి మహేశ్వరరావు నాయుడు గారు ఉన్నారా అని అడిగి ఆయన ఇంటి వద్ద ఉన్న టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్న ఇచ్చిన ఉత్తరం ఆయనకి ఇచ్చేసిరా,
కానీ నువ్వు కృష్ణకిరీటిగా వెళ్ళకూడదు, నందకుమార్గా వెళ్ళాలి. తమ్ముడి మాటలతో అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏమిటి, నేను నీ పేరు చెప్పుకొని వెళ్ళాలా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునన్నయ్యా, నేను ఫ్రెండ్స్తో హంపి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నాన్నగారు చూస్తే అక్కడికి వెళ్ళమని పట్టుపట్టి కూర్చున్నారు. ఏం చేయాలో నాకు తోచటం లేదన్నయ్యా. ప్లీజ్, నువ్వు ఇంకేం చేయనవసరం లేదు, ఉత్తరం ఇచ్చేసి రావటమే అంటూ బ్రతిమాన్సాగాడు. కృష్ణకిరీటి ఆలోచనలో పడ్డాడు. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అప్పుడు తన పరువేం కాను. అన్నయ్య ప్లీజ్, నాకు ఈ సహాయం చేసి పెట్టవా? నందు జాలిగా ప్రాధాయపడసాగాడు. నందు, నువ్వు నన్ను ఏ సహాయం చేయమన్నా చేస్తాను, కానీ నీ పేరు చెప్పుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం మర్యాదగా ఉండదు. అన్నయ్య అంతేనా, నాకు మాట ఇచ్చి తప్పుతున్నావు. నేను ఆ ఊరు వెళ్ళకపోతే నాన్న నన్ను నరికి పారేస్తారు. పోన్లే అన్నాడు ముఖం మార్చేసుకుంటూ. ఇలాంటి విషయంలో నువ్వు చెప్పినట్టు చేస్తే నా పరువు పోదు. వాళ్ళ గుమ్మంలో కాసేపు నిలబడి వచ్చేస్తే అంతలోకి నీ పరువు పోతుందా? నిష్ఠూరంగా అన్నాడు. కృష్ణకిరీటి విసుగ్గా ముఖం పెట్టాడు. నందుగాడికి అసలు ఏం చెప్పినా అర్థం కాదు. ఏమన్నా అంటే వెదవాలక వీడును. ఎంతో ఆశతో అడిగాను నన్ను ఈ గండం నుంచి తప్పిస్తావని. అబ్బబ్బా, నన్నేం చేయమంటావురా? చిరాగ్గా అడిగాడు. నువ్వేం చేయనవసరం లేదు, నా గొడవ ఏదో నేను పడతాను అంటూ లేచి విసురుగా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. కృష్ణకిరీటి వెళ్తున్న తమ్ముడి వైపు క్షణమలాగే చూస్తూ నిలబడిపోయాడు. అన్నట్టు అతని గదిలోకి టంగు టంగు అన్నట్టు శబ్దం రావడంతో అతను ఉలిక్కిపడ్డట్టయ్యాడు. వస్తున్న శబ్దం ఎక్కడి నుంచి అన్నట్టు అలాగే వినసాగాడు. ఆ శబ్దం నందకుమార్ గదిలోంచి వినిపించడంతో ఒక్క ఉదుటన లేచి తమ్ముడి గదిలోకి వెళ్ళాడు కృష్ణకిరీటి. నందకుమార్ తలని గోడకేసి కొట్టుకుంటున్నాడు. ఒరే నందు, ఏం పనరా వెదవా అంటూ అతను ఒక్క ఉదుటన వెళ్ళి తమ్ముడిని పట్టుకున్నాడు. అన్నగారి మాట అతను వినలేదు. పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉక్రోషంగా అన్నాడు. నేను ఎలా చేస్తే నీకెందుకు? నా విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. నీకు తమ్ముడు లేడు, చచ్చిపోయాడు. వీడు వట్టి బికారి వెదవ, దిక్కులేని వెదవ, అంతే, నన్ను వదులు. అతని కోపం చూసి కృష్ణకిరీటి ఒక్కసారి గట్టిగా నవ్వేశాడు. ఆ, నీకు నవ్వులాటగానే ఉంటుంది. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. నా బాధ నీకేం తెలుస్తుంది? అదే, నేనైతే నీకెంతైనా సాయం చేసేవాడిని. ఆ అన్నాడు ఉడుక్కుంటూ కోపంగా. అలా అంటున్న నందుని కృష్ణకిరీటి కళ్లకు చిన్నప్పటి నందు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి గోలికాయలు స్నేహితుడు తీసేసుకుంటే 10 ఏళ్ల నందు తన దగ్గరికి ఏడుస్తూ పరిగెట్టుకొచ్చాడు. అప్పుడు కూడా తను ఇలాగే నవ్వితే నందు ఉడుక్కుని ఇంకా గట్టిగా ఏడ్చేశాడు. అంతా గుర్తుకు వచ్చి కృష్ణకిరీటి నవ్వుతూ, నందు నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను అన్నాడు. ఏమక్కర్లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో కోపంగా అన్నాడు. సరే, నేను నందకుమార్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చేసి వస్తాను. సరేనా? ఏం, నీ కోపం పోయిందా అన్నట్టు చూశాడు తమ్ముడి వైపు. నిజంగానా అన్నాడు సంతోషంగా. అంతకుముందున్న కోపం, ఉడుకుమోతుతనం ఆ ముఖంలో మాయమయ్యాయి. అనుకున్న పని సాధించాను అన్నట్టు గర్వంగా మెరిశాయి అతని కళ్ళు. నిజంగానే, నేను అలా చెయ్యను అంటే నన్నేం బతికినిస్తావా నువ్వు? నవ్వాడు. అబ్బా, నా నెత్తినా పాలు పోసావన్నయ్యా, నన్ను బ్రతికించావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అన్నగారిని చుట్టేశాడు. సర్లే, నేను అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఏమిటో చెప్పు అంటూ తమ్ముడి చేతుల్ని విడిపించుకుంటూ అన్నాడు. ఏముంది, నువ్వు హోటల్లో దిగుతాను అన్నావు, దిగు. ఆయన ఇంటి దగ్గర ఉన్నారేమో ఫోన్ చేసి వెళ్ళి ఉత్తరం ఇచ్చి వచ్చేస్తావు, కాసేపు కూర్చొని వచ్చేస్తావు, అంతే. ఆ పని చాలా తేలిక అన్నట్టు నవ్వుతూ చెప్పాడు. అంతేనా, సర్లే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నువ్వు సరిగ్గా పడుకో, చచ్చే ప్రయత్నం మానుకో. అబ్బే, ఇక చావమన్నా చావను అంటూ నవ్వేశాడు. అతనికి మనసులో చాలా ఆనందంగా ఉంది. నాన్న తనని హైదరాబాద్ ఎందుకు వెళ్ళమన్నారో అన్నయ్యకు తెలిస్తే అస్సలు వెళ్ళడు, అందుకే తను అసలు విషయం చెప్పలేదు. అన్నయ్య, నాన్నకి నువ్వు హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పకు. మరేం చెప్పమంటావు అన్నట్టు చూశాడు. ఓ ఫ్రెండ్ పెళ్లికి మెడ్రాస్ వెళ్తున్నట్టు చెప్పు. ఏమిట్రా ఈ అబద్ధాలు, చిన్నాన్నతో నేను ఎప్పుడూ చెప్పలేదు. అబద్ధం నన్ను రక్షించడం కోసం కాబట్టి తప్పులేదు. అలాగే అంటూ నవ్వి అతను గదిలోంచి నిష్క్రమించాడు. నందకుమార్ మనసులోనే నవ్వుకోసాగాడు. పాపం, అన్నయ్యకి అసలు విషయం తెలీదు. వెళ్తే ఆ ఇంట్లో చిక్కుకుంటాడు 3 అమ్మాయిల మధ్య. అందులో పెళ్లి చూపులు చూడడం కోసం వెళ్తున్నాడు. వాళ్ళ మధ్య ఎలా నెగ్గుకొస్తాడో. నందకుమార్కి అన్నగారి మీద ఒక్కసారిగా పుట్టెడు జాలి ముంచుకొచ్చింది. మర్నాడు ఉదయమే కృష్ణకిరీటి పని ఉండి వెళ్ళిపోయాడు. సమయం చూసి తల్లితో అన్నాడు నందకుమార్. అమ్మ, నేను హైదరాబాద్ పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు అన్నయ్యకు చెప్పొద్దు. చెప్తే ఏం, అన్నయ్య ఏమైనా పరాయివాడా అందావిడ నవ్వుతూ. అబ్బా, అది కాదమ్మా, పెళ్లి చూపులకు వెళ్తున్నాను అంటే అన్నయ్య వేళాకోళం చేస్తాడు అందుకు అన్నాడు గారంగా తల్లి చేతులు పట్టుకుని. అలాగే చెప్పనులే అన్నది కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. అమ్మయ్య అనుకున్నాడు మనసులో. గోవిందరావు కొడుకు వెళ్తుంటే వెదవా, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, జాగ్రత్తగా ఉండే వచ్చేయి, తెలిసిందా అంటూ హెచ్చరించాడు. అలాగే అంటూ బుద్ధిమంతుడిలా తల ఊపి ఇల్లు దాటేశాడు. కృష్ణకిరీటి వచ్చేటప్పటికీ గోవిందరావు గారు ఇంటి వద్ద లేరు.
ఫ్లైట్ టైం అయిందని హడావుడిగా ఇంటికి వచ్చిన అతను జయమ్మకు చెప్పి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళి డ్రైవర్తో కారు వెనక్కి పంపేశాడు. కృష్ణకిరెడ్డి ఎంఈ పాస్ అయి స్వంతంగా ఇండస్ట్రీ పెట్టాడు. వైజాగ్లో మరో ఫ్రెండ్తో కలిసి మరో ఇండస్ట్రీ కొత్తగా ఓపెన్ చేద్దామనుకుంటున్నాడు. ఆ పని మీద అతను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఒక క్షణం కూడా అతను తీరిగ్గా ఉండడు. ఎప్పుడూ ఏదో పని మీద తిరుగుతూనే ఉంటాడు. గోపాలపట్నం ఏరియాలో కొన్ని ఎకరాలలో పెట్టిన ఇండస్ట్రీలో ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎంతమందికో అక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు. వర్కర్స్ అందరికీ అతనంటే ఎంతో గౌరవం. రాజా ఇండస్ట్రీ ప్రొప్రైటర్ కృష్ణకిరీటి అంటే వైజాగ్లో తెలియని వాళ్ళు లేరు. అతనికి ఆ ఊళ్ళో మంచి పేరుంది. చలపతిరావు గారికి గుంటూరులో పెద్ద హోటల్ ఉంది. హోటల్ ప్రొప్రైటర్గా ఆయనకు ఆ ఊళ్ళో చాలా పేరుంది. చలపతిరావు గారు పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాడు. ఆయనకి మామగారి ఆస్తి రావటం వలన లక్షలకు లక్షల ఆస్తి కలిసింది. సిరి రావటం అంటూ మొదలుపెట్టింది అంటే సిరి సంపదలతో మనిషిని ముంచేస్తుంది. చలపతిరావు గారి ఇంట అష్టైశ్వర్యాలు తాండవమాడుతున్నాయి. చలపతిరావు అనసూయమ్మల ఏకైక పుత్రుడు కృష్ణకిరీటి. గోవిందరావు గారు చలపతిరావు గారు అన్నదమ్ములు. ఆయనంత తమ్ముడు సంపాదించకపోయినా బిజినెస్ చేస్తూ ఆయన కొద్దిగా సంపాదించారు. ఆయనకు కూడా ఒకే ఒక కుమారుడు. ఆడపిల్లలు ఎవ్వరూ లేరు. కృష్ణకిరీటి నందకుమార్ ఇద్దరు స్వంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు. కృష్ణకిరీటి హైదరాబాద్ చేరుకోగానే ట్యాక్సీలో తిన్నగా హోటల్కి వెళ్ళి స్నానం చేసి కాసేపు పడుకొని ప్రయాణపు బడలిక తీరాక నాయుడు గారింటికి ఫోన్ చేశాడు. హలో, హరిప్రియ స్పీకింగ్. అవతలి కంఠం మృదువుగా పలికింది. కృష్ణకిరీటి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు అయ్యాడు. ఎవరి అమ్మాయి? హరిప్రియ, వాట్ ఎ స్వీట్ నేమ్ అండ్ స్వీట్ వాయిస్ అనుకున్నాడు మనసులో. వెంటనే తనను తాను సర్దుకుంటూ, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మహేశ్వరరావు ప్లీజ్ అని అడిగాడు. జస్ట్ ఎ మినిట్, అమ్మాయి అంది. కృష్ణకిరీటి రిసీవర్ చేత్తో పట్టుకొని, అమ్మాయి ఎవరై ఉంటుంది? నాయుడు గారి కూతురా, లేక వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనానా అని ఆలోచిస్తున్నాడు. అంతలో నాయుడు గారు మాట్లాడుతూ ఎవరని అడగటంతో, నందకుమార్ని, వైజాగ్ నుంచి వచ్చాను అన్నాడు. దాంతో ఆయన పొంగిపోతున్నట్టుగా, నువ్వటోయ్, ఇంకెవరో అనుకున్నాను, ఇంకా రేపు వస్తావనుకుంటున్నాను అంటూ హోటల్లో దిగినందుకు కోప్పడుతూ ఇంటికి రమ్మన్నారు. ఒక గంటలో వస్తానని చెప్పి రిసీవర్ పెట్టేసి ఆలోచనలో పడిపోయాడు. తనిప్పుడు వాళ్ళ ఇంటికి నందకుమార్గా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుని బయలుదేరాడు. ముందు పని ఉండి ఒక తన్ని కలుసుకుని తర్వాత తిన్నగా ట్యాక్సీలో నాయుడు గారింటికి వెళ్ళాడు. ఆయన ఇతని కోసమే చూస్తున్నట్టుగా హాల్లోకి ఎదురొచ్చారు. కృష్ణకిరీటి ఆయనకు వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన పొంగిపోతూ ఆప్యాయంగా భుజం తట్టి లోపలికి తీసుకెళ్లాడు. ఆయన భార్యను పిలిచి చెప్పారు. ఆవిడకు నమస్కరించాడు వినయంగా. వసుంధరమ్మ అతన్ని చూడగానే అబ్బాయి చాలా బాగున్నాడు అనుకుంది మనసులో. కృష్ణకిరీటితో నాయుడు గారు చాలాసేపు కబుర్లలో పడ్డారు. మాటల సందర్భంలో అడిగారు, నీ సూట్ కేసు ఏది అంటూ. హోటల్లో ఉంది అంటూ చెప్పాడు. ఏమిటి, మీ నాన్న నిన్ను హోటల్లో దిగమని చెప్పి పంపించాడా? అలా ఏం వీల్లేదు, ఇంకా ఏ ఫ్రెండ్తోనూ వచ్చావు కాబోలు అనుకుంటున్నాను అంటూ హోటల్లో దిగినందుకు కాస్త నిష్ఠూరంగా మాట్లాడుతూ, ఏమైనా సరే హోటల్లో ఉండటానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. కృష్ణకిరీటి పని ఇరుకున పడ్డట్టయింది. ఏం చెప్పాలో పాలుపోలేదు అతనికి. అప్పుడు గుర్తుకొచ్చింది నందు ఇచ్చిన ఉత్తరం ఆయనకి ఇవ్వలేదని. వెంటనే కోటు జేబులో నుంచి కవర్ తీసి ఆయనకి ఇచ్చారు. నాన్నగారు మీకు ఇమ్మన్నారు అంటూ నాయుడు గారు కవర్ చింపి ఉత్తరం బయటకు తీశారు. ఉత్తరంలో మొదట కుశల ప్రశ్నలు అయ్యాక ఇలా ఉంది, మా వాడిని బలవంతంగా మీ ఇంటికి పంపిస్తున్నాను. వాడికి అసలు హైదరాబాద్ రావటం ఇష్టం లేదు. వాడు మీ ఇంటికి రాకుండా ఏ హోటల్లోనూ దిగుతాడని ముందే జాగ్రత్త పడి ఈ ఉత్తరం రాస్తున్నాను. హోటల్లో ఉంటానన్నా నువ్వు ఒప్పుకోకు, బలవంతంగా వాడిని మీ ఇంట్లోనే ఉంచు. వాడు నీకు ఏదో విధంగా మస్కా కొట్టి ఇంటికి వచ్చేయాలని చూస్తాడు. నాయుడు గారు చదవటం ఆపి తలెత్తి ఎదురుగా సోఫాలో కూర్చున్న కృష్ణకిరీటి వైపు చూశారు క్షణం సేపు. అది గమనించిన అతను గోడలకు తగిలించున్న పెయింటింగ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఆయన తన వైపు క్షణం పరిశీలనగా చూడటం పట్టించుకోలేదు. నాయుడు గారు తిరిగి ఉత్తరం చదవటంలో నిమగ్నులైపోయారు. వీడికి ఇంటి దగ్గర ఏం పని లేదు, వీడి మాటలు నువ్వు నమ్మకు. ఒక వారం రోజుల వరకు వీడిని వైజాగ్ పంపకు, వీడి మాటలు ఏం వినకు. మీ ముగ్గురు అమ్మాయిలలో ఏ అమ్మాయి వీడికి నచ్చిందో తెలుసుకుని మేము వచ్చి నిశ్చయతాంబూలాలు తీసుకుంటాం. ఇట్లు గోవిందరావు. ఉత్తరం చదవటం ముగించి కాగితం మడిచి కవర్లో తిరిగి పెట్టేస్తూ తల పంకించాడు అర్థమైనట్టు. నందకుమార్, బయలుదేరు, నువ్వు దిగిన హోటల్కి వెళ్ళి సూట్ కేసు తెచ్చేద్దాం అన్నారు ఆయన లేచి నిలబడుతూ. కృష్ణకిరీటికి పచ్చివెలగా గొంతుకి అడ్డం పడ్డట్టయింది. ఇప్పుడేంటి చేయటం, వచ్చి వీళ్ళ ఇంటిలో ఉండాలా? తను ఎప్పుడూ ఎలా ఎవరింట్లోనూ ఉండలేదు. ఇంట్లో చూస్తే ఈ భార్యాభర్తలు ఇద్దరే కనిపిస్తున్నారు, ఇంకెవరూ లేనట్టున్నారు. మరి ఇందాక ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరు? ఏ పక్కింటి అమ్మాయో అయి ఉంటుంది. వీళ్ళిద్దరే అయితే ఎలాగో ఒకరోజు ఉండి రేపు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ
ఆయనకి తన హోటల్లో ఉంటానని నచ్చ చెప్పాలని చూశాడు. నాయుడు గారు ససేమిరా అలా వీల్లేదంటూ పట్టుబట్టారు. కృష్ణకిరీటికి ఇక తప్పలేదు. ఆయన ఇంటి దగ్గర ఉండమని తన హోటల్కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసి సూట్ కేస్ తెచ్చేశాడు. అతనికి మేడ మీద గెస్ట్ రూమ్ ఇచ్చారు. కింద హాల్లో కూర్చున్నాడు నాయుడు గారు. టైం 8 గంటలు అవుతోంది. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళొచ్చారు. మా పెద్దమ్మాయి మాధవి, మూడవ అమ్మాయి ఝాన్సీ అంటూ చెప్పి అతను గోవిందరావు గారు అబ్బాయి నందకుమార్ అని పరిచయం చేశారు నాయుడు గారు. ఆ ఇద్దరు అమ్మాయిలు మర్యాదగా నమస్కరించారు. అతను కూడా వారికి ప్రతినమస్కారం చేశాడు. మాధవి తెల్లగా కాస్త బొద్దుగా ఉంది. పొట్టిగా అల్లిన జడ, కళ్ళకి కాటుకలేదు. నుదుట మాత్రం నయా పైస అంత ఎర్రటి బొట్టు పెట్టుకుంది. చెవులకి రింగులు, మెడలో సన్నటి గొలుసు, లైట్ అమెరికన్ జార్జెట్ చీర, లైట్ బ్లౌజ్ వేసుకుంది. మాధవిని చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయి అందంగా ఉంది అనుకుంటారు. అందరిలాగే కృష్ణకిరీటి మనసులో కూడా అలాగే అనుకున్నాడు. ఝాన్సీ సల్వార్ కమీజు, జుట్టుని రిబ్బన్తో ముడివేసుకుంది, చామర ఛాయగా ఉంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ చూడగానే ఎవరైనా ఈ అమ్మాయి చాలా ఫ్యాషన్గా ఉంది అనుకుంటారు. అతను కూడా ఆమెను చూసి అలాగే అనుకున్నాడు. నాయుడు గారు చెప్పారు, రెండో అమ్మాయి హరిప్రియ, ఎవరో ఫ్రెండ్ వస్తే సినిమాకు వెళ్ళిందని. కృష్ణకిరీటి విని ఊరుకున్నాడు. భోజనాలు అయ్యాక అతను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. హరిప్రియ అని అతను చూడలేదు. అందరూ ఆడపిల్లలే, అబ్బాయిలు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉండాలంటేనే అతనికి ఎలాగో ఉంది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు, అందులోనూ అమ్మాయిలతో అసలు మాట్లాడు. ముగ్గురు అమ్మాయిల మధ్య ఈ ఇంట్లో తను ఎలా ఉండటం, ఒక్కసారిగా అతనికి నందుపై కోపం ముంచుకొచ్చింది. నందుకి పూర్తిగా తెలిసితనం కాదు, తెలియనితనం కాదు. మధ్యలో తలని ఇరుకుని పడేశాడు, విసుక్కున్నాడు. తను కృష్ణకిరీటి అని తెలిస్తే వీళ్ల దగ్గర తన పరువు ఏమైనా ఉంటుందా? చాలాసేపు ఆ విషయమై ఆలోచిస్తూ పడుకున్న అతనికి ఎప్పుడో నిద్ర పట్టేసింది. మేడ మీద ముగ్గురు అమ్మాయిలకు వరుసగా ఉన్నాయి గదులు. ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు రావడానికి వీల్లేదు. వస్తువులు, బట్టలు, సామాన్లు ముగ్గురికి సమానంగా కొనవలసిందే. పొరపాటున ఒక అమ్మాయికి ఒక చీర ఎక్కువ కొంటే మిగతా ఇద్దరి అమ్మాయిలు ఆ ఇంట్లో సత్యాగ్రహం చేసేస్తారు. ముగ్గురికి ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకి పడదు. వీళ్ళు ముగ్గురు కిందటి జన్మలో బద్ధ శత్రువులు. ఈ జన్మలో నాకు పుత్రికారత్నాలై పుట్టారు అని నాయుడు గారు నవ్వుతూ అప్పుడప్పుడు అంటుంటారు. ముగ్గురికి ప్రతి విషయంలోనూ పోటీ. ఆ ముగ్గురు కలిసి ఒక చోటుకు చేరటం చాలా అరుదు. అలా కలిశారో ఆ ఇంటికి ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్టే. ముగ్గురు మాధవి గదిలో కూర్చున్నారు. నందకుమార్ కోతి ఈరోజు కదా వస్తానన్నాడు, నిన్నే ఊడిపడ్డాడు, ఏం కొంపలు ముంచిపోతున్నాయనో అంది హరిప్రియ కోపంగా కసిగా. మాధవి మంచం మీద కూర్చుని ఉంది, చెల్లెలంటోంది వింటూ. పూలహారాలు పట్టుకొని అమ్మాయిలు రెడీగా ఉంటారని ఝాన్సీ కసిగా అంది. ఆ వేషాలేం మన దగ్గర సాగవు, అతనికి మనం నచ్చేదేంటి, మనకు అతను నచ్చాలి కానీ అంది హరిప్రియ. అయినా మన ఇష్టాలతో పని లేకుండా ఈ పెళ్లి చూపులేమిటి, మాధవి ముఖం మార్చేసుకుంటూ అంది. ఏమైనా ఈయన గారిని ఒక ఆట పట్టించాలి. వారం రోజులు ఉంటానన్న పెద్ద మనిషి ఒక్కరోజులో పెట్టే బేడ చేత పట్టుకుని పరిగెట్టాలి అంది హరిప్రియ. ఎలా, నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, మాధవి గుండెలపై చేయి వేసుకుని భయంగా అంది. ఆ నాన్నకు తెలిసేటట్టు చేస్తామా, ఝాన్సీ దర్జాగా తలెగరేసింది. కరెక్ట్, తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ చిటికేసింది. ముగ్గురు కలిసి అతన్ని బయటికి పంపే మార్గం ఆలోచిస్తూ ఇక నుంచి ముగ్గురు కలిసికట్టుగా ఉండాలని నిశ్చయించుకొని మనం ఒక్క మాట మీదే ఉందాం అన్నట్టుగా అమ్మాయిలు కుడిచేయి ముందుకు చాపి బొటనవేలు నిటారుగా నిలబెట్టి పిడికిలు మూసి ఓకే అన్నారు ముగ్గురు ఏకకంఠంతో. మాధవి, హరిప్రియ, ఝాన్సీ గట్టిగా నవ్వుకున్నారు. కృష్ణకిరీటి ఆ రోజు ఉదయం 9 గంటలకి ఎవరినో కలుసుకోవాలని త్వరగా స్నానం చేసి తయారై హడావుడిగా గది బయటకు వచ్చాడు. వస్తున్న క్షణం ఆగాడు. హరిప్రియ ఫ్లవర్ వాజ్లో పువ్వులు అమరుస్తోంది. డార్క్ వైలెట్పై వైట్ ఫ్లవర్స్ ఉన్న ఆర్గండి వాయిల్ చీర, అదే కలర్ అదే డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్, చెవులకి వెడల్పుగా ఉన్న పెద్ద పెద్ద రింగులు, మెడలో తెల్ల పూసల దండ, చేతికి వైలెట్ వైట్ కలర్ గాజులు, ఎడం చేతికి వాచి తెల్లగా సన్నగా పొడవుగా రివటలా ఉంది. ఉంగరాల జుత్తు చెంపలకి తాకుతూ వింత అందాన్నిచ్చింది. మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకి కాటుక రేఖలు అందంగా దిద్దింది. ముద్దులు మూట కడుతున్న చిన్న నోరు, అందమైన పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. కొనదేలిన చుబుకం, తీర్చిదిద్దినట్టుగా సన్న గీత గీసినట్టున్న కనుబొమలు, నుదుట చీరకు మ్యాచింగ్ కలర్ బొట్టు, భూలోకంలోని అందాలన్నీ ప్రోగు చేసుకుని కళ్ళెదుట అవతరించిన అమ్మాయిలో అందం, ఆకర్షణ పోటీ పడుతున్నాయి అనుకున్నాడు మనసులో. ఈ అందాల రాశి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వెన్నెల తీగలా ఉంది అంతే. అంత నాజుగ్గా సుకుమారంగా ఉంది. తల ఎత్తి అతని వైపు చూసిన హరిప్రియ క్షణంసేపు అలాగే ఉండిపోయింది. ఇతన నందకుమార్ అంటే అనుకుంది. 6 అడుగులకి 2 అంగుళాలు పొడవే ఉన్న అతను బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్నాడు. పొడవుకు తగిన లావుతో మనిషిలో మగసిరి సంస్కారం ఉట్టిపడుతున్నాయి.
చాక్లెట్ కలర్ ఫుల్ సూట్, మెడలో డార్క్ గ్రీన్ టై. చాలా టీవీగా ఉన్నాడు. సూటిగా పొడవుగా ఉన్న నాసిక, గంభీరతను సొంతం చేసుకున్న కళ్ళు, విశాలమైన చెక్కిళ్ళు, విశాలమైన నుదురు, ఎగిరిపడే ఉంగరాల జుట్టు, దిద్దినట్లున్నా కాస్త మోటు అనిపించే పెదాలు, నల్లని మీసాలు హుందాతనాన్ని మరింతగా పెంచాయి. అతన్ని చూస్తూనే హరిప్రియ ముఖానికి సిగ్గుతిరలు కప్పివేసినట్టయి, క్షణం తడిబడినట్టయి. ఊహించుకున్నంత టీవీగా అతని ఎదురుగా నిలబడలేకపోయింది. తన వైపే రెప్పవాల్చకుండా చూస్తున్న ఈ అమ్మాయి ఎవరా అన్నట్టు అతను చూడసాగాడు. అతన్ని చూస్తూనే హరిప్రియ వదనం కుంకుమద్దినట్టు ఎర్రగా కందిపోయింది. గిరుక్కున వెనుతిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చొని ముస్తాబవుతున్న మాధవి వెనుతిరిగి ఆమె వైపు చిత్రంగా చూసి అది మాధవి గది అని అప్పుడు హరిప్రియ గమనించింది. గుండె వేగంగా స్పందించి ఎవరో తన గుండెల్లో దాక్కుని గుసగుసలాడినట్టు అయ్యి కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి. ఒక్క క్షణం మాధవి చెల్లెల వైపు పరీక్షగా చూసి దగ్గరకు వచ్చింది. ఏంటి అలా ఉన్నావు? సూటిగా ఆమె కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగింది. ఎలా ఉన్నాను? మనసులో తొట్టుపాటుని పైకి కనిపించనీయకుండా మామూలుగా అడిగింది. ఏం జరిగింది? నీ చెంపలు అలా ఎర్రబడ్డాయేమిటి? నా చెంపల ఎర్రబడ్డాయా? లేపో అంటూ అరచేతో చెంపలపై మృదువుగా రాసుకుంటూ అంది. లేదంటే సరా, ఒకసారి అద్దంలో చూసుకో అనుమానంగా చూస్తూ అంది. హరిప్రియ మాట్లాడలేదు. ఈ రాక్షసికి అన్ని ఆరాలే అనుకుంటూ మనసులో అక్కని కసిగా తిట్టుకుంది. అంత రహస్యమైతే చెప్పొద్దులేమ్మా, దాచుకో వెటగారంగా అంది. దాచుకోక నీకు చెప్తాననుకున్నావా? దాచుకుంటాను. మాధవి మాట్లాడలేదు. మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ ముఖం పక్కకు పెట్టుకుంది. ఇది ఎప్పుడు నా మీద ఏడుపే, ఈవేళ కొత్త కాదు, మనసులోనే మూలుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది. ఆ రోజు హాలులో నాయుడు గారు కృష్ణకిరీటి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వసుంధరమ్మ డైనింగ్ హాల్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఆవిడ ముగ్గురు కూతుళ్ళని పిలిచింది. పిలిచావా అమ్మా అంటూ ముగ్గురు లోపలికి వచ్చారు. కాస్త ఆ డైనింగ్ టేబుల్పై అన్ని సర్దండమ్మా అంది ఆవిడ కూతుళ్ళకి పని పురమాయిస్తూ. ఆ మాట వినటంతో అందరికీ నీరసాలు ముంచుకొచ్చాయి. నుదురు చిట్లించి అబ్బా అనుకున్నారు మనసులో. తల్లి ఏమైనా పని చెప్పటం భయం ముగ్గురికి. విసుగు బద్ధకాలు ముంచుకొచ్చేస్తాయి. అబ్బా నాకు కడుపులో నొప్పి వస్తుంది బాబు అంది హరిప్రియ. వచ్చింది, నీకేదైనా పని చెప్పటం భయం, కడుపులో నొప్పో కాళ్ళో నొప్పో వస్తుంది అంది తల్లి విసుక్కుంటూ. దాంతో హరిప్రియ ముఖం నల్లగా మాడిపోయింది. ఆ ఝాన్సీ నువ్వు ఇలా రామ్మా అందావిడ. నాకు తలనొప్పిగా ఉందమ్మా అంది ముఖం అదోలా పెడుతూ. తలనొప్పి నీకే వచ్చింది? వస్తుంది, మన ఇంట్లో అందరికీ వరుస పెట్టి వంతుల ప్రకారం మరీ వస్తుంది అంటూ పెద్ద కూతురు వైపు తిరిగి, మాధవి నువ్వైనా వస్తావా, లేక నీకు కూడా నడుము నొప్పి ఏమైనా వస్తుందా అడిగింది ఆవిడ. నాకెందుకు వస్తుంది నడుము నొప్పి? మూడు పూట్లా తింటున్నాను రా, ఇలా ఉన్నాను. నువ్వే పని చెప్పినా చేస్తాను. వాళ్ళకేం, వాళ్ళు మహారాణులు, పనులు చెయ్యరు. నేనేమో వాళ్ళకి సేవకురాలని అంది మాధవి తల్లి మాటలు వింటూ రోషంగా. అమ్మా తల్లి, కాస్త పని చెప్పానో లేదో, ఎంత దండకం చదివావే, పని చెప్తే ముసలాళ్ళలా మూలుక్కుంటారు. వెళ్ళండి అవతలకి, నేను చేసుకుంటాను, మీరేం చేయనవసరం లేదు అందావిడ. ఏం, నేను ఎప్పుడు ఏ పని చెయ్యలేదా? హరిప్రియ మాధవిపై కయ్యమంది. ఆ చేసావు, వండి పెడితే కూర్చొని తింటావు అంది మాధవి కసిగా. మాటలు కాస్త తిన్నగా రాని అంది హరిప్రియ. ఏం ఏం చేస్తావు అంది మాధవి చెల్లెలకి దగ్గరగా వెళ్తూ. ఇద్దరు కొరకర ఒకళ్ళనొకళ్ళు మింగేసేటంత తీవ్రంగా చూసుకున్నారు. అబ్బాయి ఏమిట్రా ఈ పోట్లాటలు, అవతల అబ్బాయి కూడా ఉన్నాడు, ఆవిడ నుదురు కొట్టుకుంది. చూడు మరి అంటూ ఏదో చెప్పబోయిన హరిప్రియ నోరు టక్కున మూతపడిపోయింది. మైక్లో వినిపిస్తున్న పాటలు కరెంట్ పోవటంతో టక్కున ఆగిపోయినట్టు హరిప్రియ వాక్ప్రవాహానికి కారణం ఎవరికి వెంటనే స్ఫురించలేదు. అప్రయత్నంగా మాధవి ఝాన్సీ తలతిప్పి అటు చూశారు. నాయుడు గారు ఆ వెనుక కృష్ణకిరీటి చిరునవ్వుతో డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టడం వాళ్ళ కళ్ళ పడింది. వాళ్ళ కళ్ళు తిప్పి ఓరగా హరిప్రియ వైపు చూశారు. ఆమె తనని ఎవరూ గమనించినట్టు నడుము చుట్టూ కట్టిన చీరచెంగు మెల్లగా తీసేసి చెంగు కింద వరకు జారేస్తూ బయట సర్దుకుంటూ ఒక పక్కగా నిలబడిపోయింది. చీరచెంగు సర్దుకుని అంత పొందిగ్గా మర్యాదగా ఎవరి ముందు నిలబడిన ఆమె నందకుమార్ని చూస్తున్న అలా నిలబడిపోవటం చూసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపోయారు. నాయుడు గారు కూతుళ్ళను కూడా భోజనానికి కూర్చోమని చెప్పటంతో అందరూ ఒకేసారి కూర్చొని భోంచేయసాగారు. మాధవి ఝాన్సీ భోజనం చేస్తున్నంతసేపు హరిప్రియ వైపు కృష్ణకిరీటి వైపు మార్చి మార్చి చూడసాగారు. హరిప్రియ వంచన తలెత్తకుండా భోజనం చేయసాగింది. అతను అసలు ఎవరి వైపు చూడలేదు. మాధవి ఝాన్సీ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ విషయం ఎవరూ గమనించలేదు. ఆ సాయంత్రం అతను వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యాడు. అతను అలా ప్రయాణం అవటం చూసి నాయుడు గారు ఆశ్చర్యంగా చూశారు. నందకుమార్ రావటం వెళ్ళటం అంతా నీ ఇష్టమే అనుకున్నావా? నిన్ను వారం రోజులు మా ఇంట్లో అట్టే పెట్టుకుంటేనే కానీ పంపను అని మీ నాన్నకు ఎప్పుడో చెప్పాను. నీ ఇష్టం ఇక్కడ చెల్లదు, నేను చెప్పినట్టు వినవలసిందే అంటూ ఖచ్చితంగా చెప్పేశారు.
అది కాదండి, నాకు వైజాగ్లో అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. నందకుమార్, నువ్వు నాకేం చెప్పకు. అది కాదండి, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వస్తాను, నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళి అక్కడ పని చూడవలసి ఉంది. ఎలా, ఈయన తన మాట వినిపించుకోవటం లేదే? కృష్ణకిరీటి ఆలోచనల్లో పడిపోయాడు. అతని మాటలకి నాయుడు గారు గట్టిగా నవ్వేస్తూ, నువ్వు ఇలా చేస్తావనే మీ నాన్నకి ముందు తెలుసులా ఉంది, అందుకే ఈ ఉత్తరం రాసి పంపించారు నీ చేత, చదువు అంటూ ఉత్తరం తెచ్చి చదవమంటూ బలవంతంగా అతని చేతిలో పెట్టారు. చదవకూడదు అనుకుంటేనే ఉత్తరం చదివాడు. ఆఖరి వాక్యాలు చదవగానే అతనికి ఒళ్ళంతా చెమట్లు పోసేశాయి. వారం రోజుల వరకు వీడిని వైజాగ్ పంపకు, వీడి మాటలు ఏం వినకు. మీ ముగ్గురు అమ్మాయిల్లో ఏ అమ్మాయి వీడికి నచ్చిందో తెలుసుకుని మేమొచ్చి నిశ్చయతాంబూలాలు తీసుకుంటాం అని గోవిందరావు గారు రాసిన ఉత్తరం చదవగానే కృష్ణకిరీటి ముఖం ఒక్కసారిగా ఎర్రబడి గంభీరంగా మారిపోయింది. ఇప్పుడు ఏమంటావు అన్నట్టు చూస్తున్నవ్వారు నాయుడు గారు. చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకున్నాడు. జేబులో నుంచి కర్చీఫ్ తీసుకుని ముఖం ఒకసారి తుడుచుకున్నాడు. పనికుర్రాడిని పిలిచి సూట్ కేసు అతని గదిలో పెట్టి రమ్మన్నారు ఆయన. పనికుర్రాడు సాంబుడు వెంటనే చెప్పిన పని చకచకా చేశాడు. కృష్ణకిరీటి ఏం మాట్లాడలేదు. ఏం చెప్పినా ఆయన అతని మాట వింటేగా నాయుడు గారు కూతుళ్ళని ముగ్గురిని పిలిచి కారులో అతనితో అలా షికారు వెళ్ళి రమ్మని చెప్పి కృష్ణకిరీటి వైపు తిరిగి, నందకుమార్ మీరంతా కాసేపు అలా తిరిగి రండి అంటూ డ్రైవర్ని పిలిచి కారు సిద్ధం చేయమన్నాడు. కృష్ణకిరీటి ప్రాణం మీదకి వచ్చినట్టు చూశాడు. ఈ అమ్మాయిలతో తను షికారు వెళ్ళటమా, ఏం అవస్థ వచ్చింది, ఇదంతా ఆ విధవను అందుగాడు చేశాడు. మధ్య తనని ఇరికించాడు. హరిప్రియ కళ్ళు క్షణం కాంతితో వెలిగిపోయాయి. ఆ సంగతి అక్కడ ఉన్నవాళ్ళెవ్వరూ అంతగా గమనించలేదు. మాధవి ఝాన్సీ అయిష్టంగా తల ఊపి మేడ మీదకి వెళ్లారు బట్టలు మార్చుకోవడానికి. హరిప్రియ కూడా చీర మార్చుకొని వచ్చింది. ముగ్గురు ఒకరిని ఒకరు పరీక్షగా చూసుకున్నారు. ఎవరు కట్టుకున్న చీర బాగుంది, ఎవరి అలంకరణ బాగుంది అన్నట్టు. మాధవి ప్లెయిన్ యెల్లో ఫారెన్ సిల్క్ చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. ఝాన్సీ స్కై బ్లూ పై వైట్ డాట్స్ ఉన్న చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. హరిప్రియ బ్లాక్ పై పింక్ కలర్ పెద్ద పెద్ద లతలు ఉన్న చీర కట్టి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. ఎవరికి వాళ్లే తమ చీరలే బాగున్నాయి, తమే అందంగా ఉన్నాము అనుకోసాగారు. అందరూ కలిసి కారులో బయలుదేరారు. ఎక్కడికి వెళ్లాలో నిశ్చయం కాలేదు. మాధవి సినిమాకు వెళ్దామంది, హరిప్రియ పబ్లిక్ గార్డెన్స్కి వెళ్దామంది, ఝాన్సీ ఫ్రెండింటికి వెళ్దామంది. ముగ్గురు ఎవరికి వాళ్లే తమ మాటే చెల్లాలి అంటూ పట్టుపట్టి పంతం నెగ్గించుకోవడానికి ఘర్షణ పడసాగారు. కృష్ణకిరీటి వాళ్ల పోట్లాట వింటే తలనొప్పి రాసాగింది. చచా, ఈ అమ్మాయిలతో ఇలా రావటం ఏమిటి అనుకుంటూ మనసులో విసుక్కున్నాడు. డ్రైవర్కి కూడా విసుగనిపించింది కాబోలు. ఆ విసుగుని పొరపాటును కూడా పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. అమ్మా, మీరు ముగ్గురు ఊళ్ళోనే ఉంటారుగా, సినిమాలకి పబ్లిక్ గార్డెన్స్కి ఫ్రెండ్స్ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ముందు నందకుమార్ బాబు గారు ఎక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్దాం, ఏమంటారు అంటూ ముగ్గురికి నచ్చ చెప్తున్నట్టుగా చూశాడు. ముగ్గురు డ్రైవర్ వైపు మిర్రి మిర్రి చూశారు. నువ్వు మాకు చెప్తావా అన్నట్టు. వాళ్ళ చూపుల్ని ఆ డ్రైవర్ లెక్కలోకి తీసుకోలేదు. అతనికి అలవాటే, ఈరోజు కొత్త కాదు. అతని వైపు చూస్తూ, మీరు చెప్పండి ఎక్కడికి వెళ్దామంటారో అన్నాడు. కృష్ణకిరీటి క్షణం ఆలోచించి చెప్పాడు. నా ఫ్రెండ్ ఒకతను హోటల్లో ఉంటున్నాడు, వెళ్దామంటే సరే అన్నాడు డ్రైవర్తో. డ్రైవర్ ఏమ్మా ఏమంటారు అన్నట్టు తల తిప్పి అమ్మాయిల వైపు చూశాడు. వాళ్ళ ముగ్గురు మనసులో ఏమనుకున్నారో సరే అన్నట్టు తల ఊపారు. అతను హోటల్ పేరు చెప్పగానే కారు కొద్దిసేపట్లో ఆ హోటల్ దగ్గర ఆగింది. కృష్ణకిరీటి కారు దిగి అతను రూమ్లో ఉన్నాడో లేదో చూసొస్తానని లోపలికి వెళ్ళాడు. ఆ అజయ్ తన పేరు వీళ్ళకి ఎక్కడ చెప్పేస్తాడు అన్న భయంతో తన పేరు చెప్పవద్దని చెప్పడానికి ముందు వెళ్ళాడు. అజయ్ రూమ్లో అంతా కూర్చున్నారు. అందరికీ ఐస్ క్రీమ్ తెప్పించాడు. అతను కృష్ణకిరీటిలా కాకుండా కలుపుగోలుతనంగా సరదాగా మాట్లాడడం అమ్మాయిలకి నచ్చింది. అజయ్తో పాటు ఉత్సాహంగా కబుర్లు చెప్పసాగారు. కృష్ణకిరీటి మౌనంగా కూర్చుని వాళ్ల మాటలు వినసాగాడు. అప్పుడప్పుడు హరిప్రే చూపులు అతన్ని గమనిస్తూనే ఉన్నాయి. అజయ్ గిటార్ బాగా వాయిస్తాడని మాటల్లో తెలిసింది. మాధవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిజంగానా అన్నట్టు. మా అక్క కూడా పాటలు బాగా పాడుతుంది, సంగీతంలో డిప్లొమా తీసుకుంది అంటూ చెప్పింది ఝాన్సీ. హరిప్రియ ఆ విషయం తనకేం పట్టనట్టు ముఖం సంతోషంతో దీప్తివంతంగా ప్రకాశించడం ఎవరూ గమనించకపోయినా కృష్ణకిరీటి మాత్రం గమనించినా గమనించినట్లే ఊరుకున్నాడు. ఏది, ఒక మంచి పాట పాడండి ప్లీజ్ అభ్యర్థన కూడిన స్వరంతో అడిగాడు అతను. అడగగానే మాధవి చూపులు సిగ్గుతో నేలకు అతుక్కుపోయాయి. పాడకూడదా, అంత ప్రతిపాలించుకోవటం దేనికి, ఇంట్లో అయితే అందరి చెవులు మోతెక్కించేస్తావు అంది హరిప్రియ. మాధవి ఒకసారి చెల్లెల వైపు మిర్రి చూసింది. నీకెందుకు ఆ విషయం అన్నట్టు. పోవే, నీకు జడుస్తానా అన్నట్టు ముఖం పక్కకు తిప్పుకుందామే, అగ్గి రాజుకోబోతోంది అని గ్రహించిన కృష్ణకిరీటి ఆ టాపిక్ మార్చేశాడు. అందరూ మళ్ళీ సినిమాల కబూరలో పడ్డారు. కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశారు అంతా. ఆ రాత్రి మంచం మీద పడుకున్న హరిప్రియకి త్వరగా నిద్ర పట్టలేదు.
ఆమె ఆలోచనలు కృష్ణకిరీటి చుట్టూ పరిభ్రమించసాగాయి. తన తండ్రికి ఒక కూతుర్ని నందకుమార్కి ఇచ్చి చెయ్యాలని ఉంది. ఆ నందకుమార్కి తమ ముగ్గురులో ఎవరు నచ్చినట్టు తను ఊహించినట్టుగా కాకుండా అందంగా ఎంతో దర్జాగా ఉన్నాడు. అతన్ని ఒక ఆట పట్టించి బయటకు గెంటాలి అంటే మనసు అంగీకరించటం లేదు. ఆలోచిస్తున్న ఆమెకు మనసులో కోపం కలగసాగింది. అతను ఎక్కువ ఏం మాట్లాడకపోయినా మాట్లాడవలసి వస్తే మాధవితోనూ ఝాన్సీతోనూ మాట్లాడతాడే గానీ తనతో మాత్రం అస్సలు మాట్లాడు. తన వైపు కళ్ళెత్తి కూడా చూడడు. తను అక్కడ ఉన్నా లేనట్టే వెళ్ళిపోతాడు. తనంటే అతనికి ఇష్టం లేదా? ఆ మాట తలుచుకోగానే ఆమె మనసు కుతకుతా ఉడికిపోయింది. తనని చూస్తూనే అంతా కళ్ళప్పగించి నిలబడిపోతారు కదా, అటువంటిది ఈ నందకుమార్కి తను నచ్చలేదా? అశాంతిగా మంచం మీద అటు ఇటు కదిలింది. మనసు బగ్గుమంది. అతను తన వెంట పడి తనని ప్రేమించమని అడిగేటట్టు చెయ్యాలి. అతన్ని ప్రేమ పిచ్చివాడిని చేసి ఆడించాలి. తను మాత్రం ఎక్కడా ఏ విషయంలో దొరకకూడదు. అలా అతన్ని ఏడిపించాలి అంటే ఒకటే మార్గం. అలా చేస్తే అతని హృదయం ఈర్ష్యతో బగ్గుమంటుంది. అప్పుడు తెలుస్తుంది ఆ నందకుమార్కి అతనికి మాధవి కానీ ఝాన్సీ కానీ నచ్చినట్టు చెప్తే అది తనకి ఎంత అవమానం. ఆలోచిస్తూ పడుకుంది. మర్నాడు ఉదయం ఝాన్సీ తన గదిలోకి అక్కల్ని ఇద్దరిని సమావేశపరిచి అంది, నిజంగా మనకి అసలు బుద్ధి లేదు, ఏమిటా అని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ నందకుమార్కి మన ఇంటికి రావటం పెళ్లి చూపులకి ఎంత ధైర్యం. ఆయన్ని హడలుగొట్టి త్వరగా ఇంటి నుండి బయటకు పంపేయాలనుకున్నాం కదా, మనం ఆ మాటే మర్చిపోయాం అనుకుంటూ ఆ మాట పైకన్నారు. ఎందుకు మర్చిపోయాం అడగరే అన్నట్టు చూసింది ఝాన్సీ. అవును ఎందుకు మర్చిపోయాం అన్నట్టు ముఖాలు పెట్టారు ఇద్దరు. ఎందుక, అతని సూటు బూటు దర్జా చూసి అంది ఝాన్సీ నడుం మీద చేతులు పెట్టుకుని కళ్ళు తిప్పుతూ. ఆమె గొంతులో రవంత హేళన కూడా ధ్వనించింది. అతని అందం చూసి మీరు మూర్చి మూర్చిపోయారేమో, ఆ సంగతి మీరు మర్చిపోయారు అన్నట్టు. చెల్లెలి మాటతో మాధవి హరిప్రియలు ముఖాలు ఎర్రగా కందిపోయాయి. సిగ్గుని అవమానాన్ని మనసులోనే మింగుకొని ఇప్పుడేం చేద్దామంటావు అడిగారు ఇద్దరు. అలా అడగండి చెప్తాను అన్నట్టు చేతులు కట్టుకుని గడ్డం కాస్త పైకెత్తి టీవీగా చూసింది వారి వైపు. అతన్ని ప్రతి చిన్న విషయానికి ఏడ్పించాలి. ఇలా పెళ్లి చూపులకి ఎప్పుడు నేను రాను బాబోయ్ అన్నట్టు చేయాలి, తెలిసిందా? హరిప్రియ క్షణం సేపు ఆలోచించింది. అవును అతన్ని అలాగే ఏడ్పించాలి. అతని చేత సర్కస్ చేయిస్తే గానీ వదిలిపెట్టకూడదు అనుకుంది మనసులో. ఝాన్సీ ముందుగా అతన్ని ఆడించడానికి పూనుకుంది. కృష్ణకిరీటి తన గదిలో ఉన్నాడు. అతను ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆమెకు విజిల్ వేయటం బాగా అలవాటు. తల్లి ఆ అలవాటు మానమని మగరాయిడ్ల ఏమిటా వేషాలు అని కూతుర్ని కోప్పడుతుంటుంది. ఝాన్సీ ఫ్రెండ్స్తో పందెం కాసి ప్రాక్టీస్ మీద విజిల్ వేయటం నేర్చుకుంది. కాలేజీలో చదివేటప్పుడు ఏ అమ్మాయినైనా సరదాగా ఏడ్పించడానికి వెనకాల వెళ్ళి విజిల్ వేస్తే ఆ అమ్మాయి తుళ్ళిపడేది ఏ అబ్బాయి వెంట పడుతున్నాడో అని. కృష్ణకిరీటి పని ఉండి త్వరగా తయారై ఎక్కడికో వెళ్ళడానికి టైం అయిపోతుంది అన్నట్టు కంగారుగా గది ఇవతలకొచ్చాడు. అక్కడే ఉన్న ఆమెను ఆ కంగారులో గమనించలేదు. అక్కడ వరండాలో ఉన్న కుర్చీలో కూర్చొని ఆమె పుస్తకం చదువుకుంటోంది. సమయం కోసం చూస్తున్న ఝాన్సీ అతని గది బయటకు రాగానే నోటితో చిత్రంగా ఈలవేసింది. అంతే, ముందుకు అడుగు వేయబోతున్న అతని పాదాలు బ్రేకులు వేసినట్టు టక్కు నాగిపోయాయి. తల తిప్పి వెనక్కి చూశాడు. అక్కడెవరు ఉన్నారా అన్నట్టు ఝాన్సీ ఏమీ తెలియనట్టు కుర్చీలో అలాగే కూర్చుని పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతున్నట్టు నటించసాగింది. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. కళ్ళు అక్కడ ఎవరున్నారా అని చుట్టూ పరిశీలించి చూశాయి. ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. సర్లే, ఈ విషయంలో పెద్దగా ఆలోచించడం దేనికి అన్నట్టు ముందుకు అడిగేసి రెండు అడుగులు దూరం వచ్చాడు. మరోసారి విజిల్ వినిపించింది అతనికి. కృష్ణకిరీటికి ఆ విజిల్ వేసేది ఎవరో వెంటనే గ్రహింపు అయిపోయింది. ఈసారి తలతిప్పి వెనక్కి చూడలేదు. మళ్ళీ విజిల్ వినిపించింది. కృష్ణకిరీటి ముఖం గంభీరంగా మారిపోయింది. లెక్క చెయ్యనట్టే గబగబా వెళ్ళిపోయాడు. అతనికి ఈల వేసేవాళ్ళంటే మహా చిరాకు. నందు ఈల వేసి పాట పాడుతుంటే గట్టిగా చివాట్లు వేసి నోరు మూయించేశాడు. అటువంటిది ఒక అమ్మాయి ఈల వేయటం అతనికి నచ్చలేదు. అమ్మాయిలు చక్కగా వందనంగా అణకువగా ఉంటే అతనికి ఇష్టం. అతను అలా వెళ్ళిపోగానే హరిప్రియ మాధవి నవ్వాపుకుంటూ అక్కడికి వచ్చారు. ఝాన్సీ నవ్వుతూ చూసింది వారి వైపు. అబ్బా ఝాన్సీ, గదిలో కూర్చుని నవ్వలేక చచ్చామనుకో అంది మాధవి. అప్పుడే ఏమైంది, ఇంకా ఆడిద్దాం అబ్బాయి గారిని అంది హరిప్రియ. వారి మాటలు వింటూ మౌనంగా ఊరుకుంది. కథ కొనసాగుతుంది.